శాసనసభ సమావేశాలను ఈరోజు మొత్తం బహిష్కరించాలని తెదేపా నిర్ణయించింది. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వనందుకు నిరసనగానే నేటి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని తెదేపా సభ్యులు వాకౌట్ చేశారు. ప్రొటెస్ట్ ర్యాలీ కింద అసెంబ్లీకి వస్తున్నాం. ఇది చాలా దారుణం, బాధాకరం. కనీసం మా సభ్యుల్ని సస్పెండ్ చేస్తే ఎందుకు చేశారని అడిగే అవకాశం ఇవ్వకుండా, ఇంకొక పక్కన మేము నిరసన తెలియజేస్తామన్న అవకాశం ఇవ్వకుండా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే కాకుండా ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య పైన నిరసన తెలియజేసే అవకాశం ఇవ్వడం కానీ వాకౌట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా నాకు కూడా మైక్ ఇవ్వకుండా అవతరాలకు మైకులు ఇచ్చి నన్ను తిట్టించి మళ్ళీ నేను ఏదైనా మాట్లాడాలంటే సమాధానం చెప్పాలన్న మైక్ ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన దాడులు చేస్తున్నారు, ఆర్థిక దాడులు చేస్తున్నారు, శారీరక దాడులు చేస్తున్నారు, మానసికంగా వేధిస్తున్నారు, పోలీసులు కేసులు పెడుతున్నారు. ఇన్ని చేస్తూ ఉంటే అనేక సార్లు మేము దీన్ని చర్చకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఇవ్వకుండా చేశారు. దానిపైన ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, వీళ్ళ దుర్మార్గాన్ని ఎండగట్టి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ముందుకు పోతాం. అందుకనే ఈరోజు ప్రారంభం మాత్రం ఇంకా చేయాలంటే చాలా చేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఇక్కడ 3 టీవీలను కూడా బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరున్నప్పుడు ఎన్నిసార్లు ఇచ్చుకున్నారు, మీ సాక్షి టీవీ ఎన్నిసార్లు ఇచ్చింది, అయినా కూడా ఆ రోజు లేనిది. ఈరోజు 3 టీవీలను కూడా బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తాం, గర్హిస్తున్నాం. చాలా బాధాకరం. కడాన అసెంబ్లీలో మాట్లాడలేక, ఈ ప్రిమిసెస్లో మాట్లాడలేక సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమో, ఎంత నీచమో అర్థమవుతుంది. దీన్ని మరొక్కసారి ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి ప్రభుత్వం పైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచించమని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.